ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది మొన్న రాజమండ్రిలో. మేనిఫెస్టో ఎలా ఉంది, ఏమనుకోవచ్చు సార్ ఆ మేనిఫెస్టో పైన? మేనిఫెస్టో చక్కని మేనిఫెస్టో అండి. అది ప్రజల్లో ఏదైతే ఆశపడుతున్నారో, చంద్రబాబు నోటి అంటే ఏదైతే వినాలనుకున్నారో అది ప్రజలు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అది మంచి మేనిఫెస్టో అని చెప్పి మేము భావిస్తున్నాం. మరి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన పాదయాత్రలో మరి ఎంత బాగా నమ్మించాడంటే అంత బాగా చక్కగా నమ్మించుకుని వచ్చాడు. నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అని అన్నాడు తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వినేది లేదు, చూసేది లేదు. ప్రజలు ఆయన వెనకాల బాధలతో తిరుగుతున్నారు. ఆయన సిపిఎస్ రద్దు చేస్తాను, వారం రోజులు చేస్తానయ్యా, వారం రోజుల్లో డోంట్ వరీ అన్నాడు. ఇప్పుడు మరి ఆయనకు వారం రోజులు పూర్తి అవ్వలేదు ఏంటో మాకైతే తెలియదు. మరి మా నాన్నలందరూ కూడా చూస్తున్నారు ఆ వారం రోజులు ఎప్పుడు వస్తాను, ఇల్లు ఇప్పటికే 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మరి ప్రతి అవ్వకి అమ్మకి 3000 రూపాయలు రాగానే ఫస్ట్ సంతకం అన్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుని వెళ్తున్నాడు. మరి ఇంకొప్పుడు 3000 అవుతుంది ఇది అంటే. నేను విన్నాను, నేను చూశాను, మడమ తెప్పను అత్యప్పను అనే వ్యక్తి మరి ఏం చేయాలనుకుంటున్నాడో నాకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు. నిజంగా మా తల్లిదండ్రులకి ఎంత మోసపూరితమైన మాట చెప్పాడంటే నేను రాగానే మద్యపాన్ని నిషేధం అన్నాడు ఆయన. నిజమేమో ఆ రోజు ఎన్టీ రామారావు గారు అలాగే చేశారు కదా, మేము కొంతవరకు చదువుకోగలిగాము, మరి నిజంగా ఇప్పుడు అలా చేస్తున్నాడు కదా ఇంకా బాగుంటుందేమో అనుకున్నాం. ఇంకా అది కాకుండా ప్రభుత్వ వైన్ షాపులు పెట్టాడు ఆయన. ఎంత గొప్ప విచిత్రం ఏంటంటే నేను రాగానే మద్యపాన్ నిషేధం అనే మాటను పక్కన పెట్టి ప్రభుత్వంతో నడిపిస్తున్నాడు ఆయన. అది ఏంటి, అది ఏదో పిచ్చి పిండి భూమ్ భూమ్ డామ్ డామ్ ఆ పేర్లు ఏటో అర్థం కావట్లేదు. ఆ మందు రేట్లు ఏటో అర్థం కావట్లేదు. గతంలో మందు తాగేటప్పుడు మందు పేర్లు చెప్పేవారు, ఇప్పుడు మందు కొనాలనుకున్నప్పుడు డబ్బులు చెప్తారు. 130ది ఉందండి, 90 రూపాయలది ఉందా, 150ది ఉందా అన్నాడు. అది దాన్ని బట్టి అది ఇస్తున్నాడు. 130 రూపాయలు అయితే 130 రూపాయలు, 150 రూపాయలు 150 రూపాయలు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఏమైపోతున్నాడో ఏటో ఆయనకి ప్రభుత్వానికి ఏంటి అర్థం కావట్లేదు. ఒకటి మటుకు నేర్చుకున్నారు, మేమైతే చూస్తున్నాం. మంత్రులు తిట్టమని మటుకు నేర్పుతున్నాడు ఆయన. ఎవడ దొరికితే అని తిట్టండి, ఎవడ మీద అయితే వాడు అన్యాయం చేస్తాడో వాడిని లోపడేయండి, ఇది చెప్పుకొని వెళ్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ప్రత్యేక హోదా తెస్తానన్నారు, 23-25 మంది ఎంపీలు అన్నారు కదా, ప్రత్యేక హోదా ఏమైనా వచ్చింది ఏమంటారు సార్? ఆయన చెప్పాడు కదండి, నాకు 25కి 25 ఇవ్వండి, తల దించన్నాడు. అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, ఆయన తల దించుతాడు అని చెప్పాడు. మనం తల ఆయన అవతల తల దించుతాను అన్నాడు. ఆయన ఎక్కడ తెస్తాడండి, ఢిల్లీ వెళ్తున్నాడు ఎంతసేపు బాబాయ్ మర్డర్ కేసుకి, ఆయన సొంత మర్డర్ కేసుకి, ఆ లిక్కర్ దానికి తిరగడానికి ఢిల్లీ వెళ్తున్నాడు తప్ప ఆయన రాష్ట్రానికి తేవడానికి ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేకమైనటువంటి ఒక్క ప్రాజెక్ట్ తేలేదండి. పోలవరం ఏమైపోయింది, సిరిసిల్ల ప్రాజెక్ట్ ఏమైపోయింది, ప్రాజెక్టులన్నీ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేయలేదు. ఆయన చేస్తానని చెప్పి మబ్బి పెట్టాడు అంతే. అందుకని ఈరోజు ప్రజలు మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఈయన ఓడించడం తజ్జమండి. అది ఏం మనం ఏం ఆలోచించక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ తీస్తాను కదా, జాబ్ క్యాలెండర్ తీసారు ఎలా? అందుకనే మేము మా తమ్ముళ్ళు మా అనిలందరూ క్యాలెండర్లు మారుస్తున్నాం. మొన్న 2019 మార్చాం, 2020 మార్చాం, 2021 మార్చాం, 2023 మార్చాం, 23 క్యాలెండర్ కూడా వచ్చేసింది. ఈయన రేపు ఎల్లుండో అసెంబ్లీ రద్దు చేస్తారన్నట్టు మరి ఆ క్యాలెండర్ కూడా పోద్ది. ఈయన అంతా అబద్ధాలండి. నేను వింటాను, నేను చూస్తున్నాను, మడమ తెప్పను, నేను ఏది మార్చను అంటున్నాడు. ఈయన అన్ని అబద్ధాలు, బూటకాలు బూటకాలు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాను కదా, ఆయనకు ఉన్నటువంటి మంత్రులు 26 మందిలో బూతులు నేర్పాడండి. ఆ సంస్కృతి లేని సంస్కృతిని వాళ్ళకి నేర్పాడు. ఏదైనా అడిగితే జైల్లో పెట్టడం లేదా బూతులు తిట్టడం, ఒక్క పథకం లేదండి. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే 45 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అన్నాడండి. 45 సంవత్సరాలు లేటి 60 సంవత్సరాలు ఉన్న పెన్షనే తీసేస్తున్నాడు ఆయన. వాళ్ళు రామకృష్ణ అని ఇంట్లో ఏడుతున్నారు. వాళ్ళు ఉన్న రేషన్ కార్డులో ఏదన్నా ఒక బండి కొనుక్కున్నా, టీవీ కొనుక్కున్నా, కారు ఉన్నా ఆ రేషన్ కార్డుతో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ పోతుంది. అది మరి ఆయనకి అన్నీ తెలిసింది. ఆయన అంతా మబ్బి పెట్టాడు ప్రజల్ని. ఆ మబ్బిలో మేమందరం బలి అయిపోయాం. సన్నబియ్యం ఇస్తానని చెప్పిన ఎదగవడని అన్నాడు ఆ మంత్రి. చెప్పాడు సన్నబియ్యం ఇస్తానని చెప్పిన ఎదగవడని. మరి ఎదవ ఆయన ముఖ్యమంత్రే కదా, సన్నబియ్యం ఇస్తానని చెప్పి ఏ ఏదో చెప్పాడు అన్నాడు. ఏ ఏదో చెప్పడం ఏంటన్నా ఆయన, మీ మేనిఫెస్టోలో ఉంది, నువ్వు ఏదైతే మేనిఫెస్టో 135, 130, 138 ఇచ్చావో ఆ మేనిఫెస్టోలో ఏడ్చింది, అది చదవండి మీరు ఒకసారి. అందులో ఏటుంది, ఈ వ్యవహారం ఏటుంది, సన్నబియ్యం ఇస్తానని ఎదగవడం మా ఎదవ జగన్మోహన్ రెడ్డి కదా. అది మరి ఇంక ఇవన్నీ ఏంటి చెప్పుకుంటే బోల్డ్ ఉన్నాయండి. ఇంకా వాళ్ళకి మనం చెప్పినా ఏమి లేదు. 138 పథకాలు చేయలేని ముఖ్యమంత్రి, చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కడేనండి. చేస్తానని చెప్పి చేయలేదు, దాన్ని అమలుపరచడానికి ఈయన చిత్తశుద్ధి లేదు.